కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాజీ సీఎం చంద్రబాబు చాలా కాలం తర్వాత భేటీ అయ్యారు. ఒక విధంగా రెండు పార్టీల మధ్య పొత్తు బంధం తెగిపోయాక చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ వీరిద్దరు భేటీ కావడం ఇదే మొదటిసారి. రెండు పార్టీలకు సంబంధించి ఏపీ తెలంగాణలో పొత్తులపై విపరీతమైన చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఇద్దరు ప్రముఖుల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్న ఈ సమావేశం దాదాపు గంటకు పైగా సాగింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక బీజేపీ పెద్దలను కలిసేందుకు చాలాసార్లు ప్రయత్నించారు చంద్రబాబు. ఇన్నేళ్ల తర్వాత తొలిసారి అమిత్ షా అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడంతో ఇద్దరు భేటీ అయ్యారు. అయితే విచిత్రమేమంటే ఈ ఇద్దరి భేటీకి సంబంధించి ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. గంటపాటు సాగిన భేటీ తర్వాత ఆ సమావేశంలో అసలు ఏం చర్చించారనే సారాంశం కూడా బయటకి పొక్కలేదు. సాధారణంగా దేశ హోంమంత్రితో ఎవరు భేటీ అయినా ఏ సమావేశం జరిగినా హోంమంత్రి కార్యాలయం ఫోటోలు విడుదల చేస్తోంది, వీడియోలు కూడా బయటికి పంపుతారు. భేటీ జరిగిన విషయాన్ని అధికారిక ట్విట్టర్ లోనైనా ఇస్తారు. కానీ అమిత్ షా చంద్రబాబు భేటీ తర్వాత ఫోటోలు లేవు, వీడియోలు లేవు, ట్వీట్లు లేవు, కనీసం ప్రెస్ నోట్ కూడా లేదు. చిన్న చిన్న నాయకులు కలిస్తేనే ఫోటోలు బయటికి వస్తాయి, కానీ ఇంతటి ప్రాధాన్యం ఉన్న మీటింగ్ కి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకి ఇవ్వకపోవడంపై అటు బీజేపీలో ఇటు టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 6 నెలలలోపే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానంగా ఈ భేటీలో పొత్తుల గురించే మాట్లాడుకున్నారని రెండు పార్టీలో చర్చించుకుంటున్నారు. 2018లో తెలంగాణలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఈసారి బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా లేక బయటి నుంచి మద్దతిస్తారా అనే దానిపైన రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మిగిలిన రాజకీయ పక్షాల్లోనూ ఆ మీటింగ్ లో ఏం జరిగింది, ఏం మాట్లాడుకుని ఉంటారన్న విషయం ఉత్కంఠంగానే ఉంది.